हेलो यूअर्स वेलकम टू माय चैनल एला उन्नार फ्रेंड्स मीरंदरू बागुन्नारा ई रोज मनम ई वीडियोलो उगादि रोजुना देवुडिकि ए नैवेद्यं पेट्टालो ई रोज मनम तेलुसुकुंदाम वीडियोलोकि वेल्ले मुंदु मीरु गनुक ना चैनल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि अलागे वीडियोनि लाइक चेयंडि शेर कूडा चेयंडि इक नैवेद्यं तो पाटु उगादि रोजु उगादि पच्चडि मनम चेसुकोनि तिंटाम कदा दांतोने मनम పఠించవలసిన మంత్రం ఒకటి ఉంటదన్నమాట అది కూడా మీకు స్క్రీన్ మీద క్లియర్ గా ఇస్తాను సో వాచ్ చేయండి నోట్ చేసుకోండి ఆ రోజు మీరు నైవేద్యం పెట్టిన తర్వాత పచ్చడి ఏదైతే తింటారో ఆ మంత్రాన్ని చదువుకుంటూ పచ్చడి తింటే మీకు సంవత్సరం అంతా చాలా మంచి జరుగుతదన్నమాట ఇక ఉగాది రోజున దేవుడికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాదంలో ముఖ్యంగా పానకం వడపప్పు చోటు చేసుకుంటాయి ఉగాదితో వేసవి ఆరంభమవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటివి నిరాహారం తినడం అవసరానికి ఇది గుర్తు చేస్తుందన్నమాట అలాగే వడపప్పులో వాడే పెసరపప్పు కూడా మన బాడీకి చలవ చేస్తుంది కనుక వేసవిలో కలిగే అవస్థలను కొద్దిగా కొంత తగ్గిస్తుందన్నమాట ఇకపోతే మనము ఉగాది రోజున పఠించవలసిన శ్లోకం ఉగాది రోజు ఈ శ్లోకాన్ని చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలన్నమాట బ్రహ్మ ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే ఉగాదిని ఉగాది యుగానికి ఆదిగా ప్రారంభము సమయాన్ని ఉగాది అని వ్యవహరిస్తారు ఈ ఉగాది పండుగ మనకు చైత్ర మాసంలో ప్రారంభం అవడం వల్ల ఆ రోజు నుండి తెలుగు సంవత్సరం ఆరంభ దినంగా పరిగణించి లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషులు ఏర్పాటు చేశారు లక్ష్మీ ప్రాప్తికి విజయ సాధనకు చైతన్యం కావాలి జీవనకు చైతన్యం కలిగించేది కాలం ముఖ్యంగా ఉగాది సమయం గంటలు రోజులు వారాలు పక్షాలు నెలలు ఋతువులు ప్రాణుల కాల స్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయన్నమాట ఇకపోతే ఉగాది రోజున పఠించవలసిన శ్లోకం సతాయ వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయచ సర్వరిష్ట వినాశాయ నంబకం దళభక్షణం ఇది మీరు పచ్చడి తీసుకున్న సమయంలో చేతిలో ఒక చేతిలోని స్పూన్తోని మీరు పచ్చడి వేసుకొని ఇది చదువుకొని ఈ శ్లోకాన్ని స్వీకరించండి అంతా మంచి జరుగుతుంది హ్యాపీ యుగాది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఛానల్లో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు